ఇదైతే మీకు ఎంతో టేస్టీ అయిన కచ్చా ఆమ్ పన్న అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది వీడియో అయితే ఎన్ని వరకు చూడండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది చట్పట కచ్చా ఆమ్ పన్న అండి. చాలా ఎమ్మి చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసి చూద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం సిరీ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు ఆమ్ పన్న డ్రింక్ అనేది చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సీజనల్ ఫుడ్ కదండి మ్యాంగో. మనం పచ్చి మామిడికాయతో ఆమ్ పన్న అనేది ఎలా చేయాలో స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను. అందుకు కావాల్సినటండి, నేనైతే ఒక మామిడికాయ తీసుకొని పైన తోలంతా జిగిరేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో హాఫ్ కప్ పుదీనా. పుదీనా కూడా చాలా మంచిదండి హెల్త్కి. 4 యాలకబుడ్డలు అండి, 1 నిమ్మకాయ అండి పిండి పెట్టుకున్నాను. జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టి పెట్టుకున్నానండి. జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిదండి. 1 కప్పు ఫుల్గా షుగర్ తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్ అండి. మనమైతే ఇప్పుడు ఈ ఆమ్ పన్న ఎలా చేయాలో స్టార్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవైతే యాడ్ చేద్దాం. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడైతే మరి ఒకసారి చూద్దామండి తీసి. అలా ఒకసారి ప్రెస్ చేసి చూడండి మామిడికాయ ముక్కలు ఉడికిందో లేదో. ఇంకా కొద్ది ఉడకాలండి, ఇంకొక 5 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామా. మామిడికాయ ముక్కలు అయితే బాగా ఉడికాయండి. ఇప్పుడైతే మనము ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఈ ముక్కలను అయితే చల్లగా కానిద్దామండి. పక్కన గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు నేనైతే అదే ప్యాన్ని కొద్దిగా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. అందులో 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. అందులో 1 కప్పు మైన వాటర్ కూడా యాడ్ చేద్దామండి. వాటర్ వేసి బాగా షుగర్ని కరిగించుకుందాం. షుగర్ బాగా కరిగేసరికి మనము మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. షుగర్ అంతలకే కరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే చల్లగా అయినాయి కదండి, మనం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పుదీనా ఆకులు అండి. పుదీనా ఆకులు హెల్త్కి చాలా మంచిది, శరీరంలో వేడిని అనేది తగ్గిస్తుందండి. ఖచ్చితంగా ఇందులో యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి కూడా హెల్త్కి చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ దానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్ బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడంతే ఇవన్నీ మనము ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో యాలకబుడ్డలు కూడా యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము ఫైన్గా పేస్ట్ చేద్దాం. ఇందులో అయితే వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే మనము మామిడికాయ ముక్కలు ఉడికించుకున్నాం కదా, దాంట్లో వాటర్ ఉంటుంది, అది సరిపోతుంది మనకి. చూద్దాం, చూడండి ఇలా ఫైన్గా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. షుగర్ అయితే ఆల్మోస్ట్ కరిగిందండి. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో యాడ్ చేసుకుందాం. మామిడికాయ పేస్ట్ మొత్తం ఇందులో కలిపేసి బాగా కలుపుకోవాలండి. అలాగే బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదనేది కొద్దిగా తీగ పాకం వచ్చేంత వరకు అయితే మనము బాగా ఉడికించుకోవాలండి, కొద్దిగా టైం పడుతుంది. అలాగే ఉడుకుతూ ఉండాలి, మనకి తీగ పాకం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి.
ఇది అనేది కొద్దిగా చిక్క పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో సిరప్ని అయితే కలుపుతూ ఉండాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు పిల్లలకి చాలా ఇష్టం. ఇదైతే ఇప్పుడు మనము నిమ్మకాయ కట్ చేసి పిండుకున్నాం కదా, అదైతే ఇందులో యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడైనా షర్బత్ అప్పుడప్పుడు మిక్స్ చేసుకుని తాగినా కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. చూడండి ఇప్పుడైతే బాగా చిక్కపడింది, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందేమో చూద్దాం. చూడండి ఇలాగా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇది చల్లగా కానిద్దామండి. ఇప్పుడైతే ఇందులో తీసి చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే ఎమ్మె ఎమ్మెగా ఉంది కదా. ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో తీసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 2 మంత్స్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి ఒక్కొక్క గ్లాస్లో. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజనల్ ఫుడ్ కాబట్టి సీజన్ వచ్చినప్పుడు ఇలాగ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము ఐస్ క్యూబ్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కూల్ వాటర్ అండి, కూల్ వాటర్ యాడ్ చేసి అంతే అండి. ఎమీ ఎమీ టేస్టీ టేస్టీ ఆమ్ పన్న డ్రింక్ అయితే రెడీ అండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి. ఇప్పుడైతే మనము ఇప్పుడైతే ఫైనల్గా పుదీనా ఆకైతే పెడుతున్నానండి. అంతే అండి టేస్టీ టేస్టీ ఆమ్ పన్న డ్రింక్ అయితే రెడీ. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.